పెద్దవాడికి వివాహం వచ్చింది వివాహం చేస్తున్నా దైవం చేస్తున్నా సంస్కృతి చేస్తున్నా ఏంటండి అయ్యా జాతి జాతి అనంతరం
అర్థం చేసుకోరా మరలే పనికారండి. గుణం ప్రధానం. చూడు పీనికలు మేము తినము అప్పుడప్పుడు అప్పుడప్పుడు సేఫ్టీగా తెచ్చుకొని బండ మీదకు తీసుకువెళ్ళి వశిష్ఠుడు ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణోత్తముడు.
ఈ కరజాతి అరుంధతిని వశిష్ఠుడు చేసుకున్నాడు. వాడెవడే చేసుకున్నాడని నన్ను చేసుకోమంటావా? నిన్న బుద్ధి బాగుండాలండి, గుణం బాగుండాలి. జాతితో పల్లె జాతి నీతి అట్లే వాడు జాతి కాదు నీతి గొప్పది. నీతుండాలా గుణం ఉండాలా? అయినా అది ఎప్పుడో తిరిగి మాట ఎప్పుడు జరిగితే ఇప్పుడేనా చెప్పింది వచ్చామనుకో అంటే ఏంది సింపుల్ గానే అండి అంటావా పరకాంతం గుడి
కూడితే పాపం కదా. మీ వాళ్ళు ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఎత్తు చూపించే. నేను ఆడ చూపించలేదా పరకాంత అంటే? అయితే కాళ్ళ మెట్టులు ఉండాలా, తాలి పొట్టు ఉండాలా. ఒకరు వివాహం చేసుకున్నావు అనుకో, పరకాంత అవుతావు. ఇంత వరకు నాకు పెళ్లే కాలేదే. అది చూపించడానికే నువ్వు చేరుతుంది. చూడు తన కులం వారిని, నీ కులం వేరే మా కులం వేరే, కాబట్టి అవునైనా అన్యకాంతం అంటావా?